So day two in Goa, ఇవాళ మొత్తం వాటర్ రైడ్స్ 2000 రూపీస్ ప్యాకేజ్ అనమాట. నిన్న 2000 కట్టినాం అడ్వాన్స్, మళ్ళీ ఆ బోట్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత రిమైనింగ్ 2000 కట్టాలని చెప్పిండ్రు. సో ఇవాళ యాక్టివిటీస్ వచ్చేసి పారాసైలింగ్, జెట్స్కి, ఇంకా బంపర్ రైడ్, స్కూబా డైవింగ్ కూడా ఉందన్నమాట. ఇవి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని అనుకుంటున్నాను. అసలు తెలియదు ఎప్పటివరకు వీడియోలలో చూసుడు అందరి చేపలలో పోతుంటే మస్తు క్రేజీ అనిపిస్తుండే. సో లెట్స్ సీ టుడే ఇవాళ నేను కూడా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. పికప్ అండ్ డ్రాప్ వాళ్ళది 8:25కి పికప్ చెప్పిండ్రు ఇక్కడ మా హోటల్ నుంచి దగ్గరున్న బస్టాప్లో. సో 8:25కి అక్కడికి వెళ్తే వాళ్ళు పిక్ చేసుకుంటారు, మళ్ళీ ఈవినింగ్ 5:00కి డ్రాప్ చేస్తారంట. సో నైట్ ఏంటిది అనేది ఇంకా ప్లాన్ చేయలేదు. ఫస్ట్ ఇవైతే అన్నీ చిల్ అయ్యి వచ్చి ఓపికుంటే అప్పుడు రాత్రి ఇంకేమైనా చూస్తాం, ఏదైనా చిన్న చిన్న షాపింగ్ చూడాలి అది ఎట్ల. అయ్యో ఎక్సైటెడ్ నుంచి ఫాల్కన్ బస్ స్టాప్ అని ఇక్కడ మా దగ్గర మా ప్లేస్ నుంచి 200 మీటర్స్లో ఉంది. అక్కడికి పోతే అక్కడికి బస్ వస్తా అనమాట. బస్ ఎక్కితే అక్కడి నుంచి వెళ్ళి బోట్ నుంచి సీదా ఇక ఇన్ టు ద సీ. ఓకే హోటల్ చూపిస్తాం, క్రేజీ ఉంటుంది బయట. సో బస్ దిగినాము, బస్ దిగి ఇప్పుడు బోట్ ఎక్కాలన్నమాట. దానికోసం మిమ్మల్ని ఎక్కడో దింపితే అక్కడి నుంచి నడుచుకుంటూ పోతున్నాము. ఇక్కడికి వచ్చి బోట్ ఎక్కితే డైరెక్ట్ మళ్ళీ ఆ రైడ్స్ ఎక్కడ ఉంటాయో అక్కడికి తీసుకొని వెళ్తారు. సో హ్యావ్ టు సీ అది ఎక్కడ ఏంటిది అని. అంటే ఇంకా బోట్ ఎక్కడో అని చూసుకుని పోయేసరికి ఆ బోట్ ఎక్కగానే గుర్తుండడం కోసం ఇట్లా సిఓబి అని కోడ్ రాసారు అనమాట. దాని తర్వాత ఇక నీళ్ళకు పోయినాం. కాసేపటి అంతా జర్నీ చేసిన తర్వాత డైరెక్ట్ బైనా బీచ్ పట్టుకోవారు. అదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఒకటే ఆలు పఫ్ ఇస్తుండే ఏదో. నేను ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఫుల్ క్రౌడ్ లైన్ అని వెళ్తుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రైడ్ చేపిస్తారంట. అది కూడా బనానా రైడ్ కోసం వెళ్తున్నాం ఇంత మంది వల్ల ఒక్క రైడ్ 20 సెకండ్లు చేపిస్తారేమో కానీ ఆ 20 సెకండ్ రైడ్ కోసం కనీసం 15-20-30 మినిట్స్ వెయిట్ చేసాం మేము లైన్లో. ఇంకా దాని తర్వాత అక్కడి నుంచి వెళ్ళి పోయి ఏమైనా స్నాక్స్ ఇట్లా తినేది ఉంటే ఏంటంటే వెనకాల ఉన్న షాక్స్లోకి వెళ్ళి చిన్న ఏదైనా స్నాక్ తిన్నాం అనమాట. అక్కడి నుంచి మళ్ళీ చిన్న బోట్ వచ్చి అందరిని పిక్ చేసుకొని ఆ బోట్ ఎక్కిచ్చేసి లంచ్ ప్రొవైడ్ చేసిండ్రు. లంచ్లో నాన్ వెజ్ వాళ్ళకి చికెన్, వెజ్ వాళ్ళకి పప్పు, ఇంకేదో గ్రేవీ అట్లా పెట్టిండ్రు అనమాట. అండ్ 2 పీసులు వేసిండు గబ్బుగాడు. అలా బోట్లో నుంచి స్కూబా చేసే ఏరియాకి తీసుకొని పోయిండే. అక్కడ ప్రతి ఒక్కరి చేయి మీద నంబర్స్ రాసుకున్నారు. ఆ నంబర్స్ ఎందుకంటే స్కూబా చేసేటప్పుడు వీడియో తీసి ఆ నంబర్స్ పేస్ చేసుకొని మళ్ళీ ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. సో నా 31 సిరి 32 పోయినాం. స్కూబా డైవింగ్ కూడా ఏం లేదు పెద్ద, జస్ట్ ముంచిండ్రు చేపలు కనబడంగానే రైడ్ అని పైకి లేపారు, పైకి ఎక్కించు. అది కూడా పెద్ద కాజ్ ఏం లేదు, బట్ ఇట్ వాజ్ ఫన్. మనకి ఫస్ట్ టైం కాబట్టి వి ఎంజాయ్డ్ ఇట్. ఇంకా దాని అక్కడ నుంచి పారాసైలింగ్ పోయినాం. పారాసైలింగ్ తర్వాత ఇక బ్యాక్ టు మళ్ళీ బస్ పికప్ పాయింట్ అనమాట. డే 2 వాటర్ రైడ్స్ మొత్తం అనుకున్నాం అన్నీ అయిపోయినాయి. స్కూబా డైవింగ్, జెట్ స్కీ, బంపర్ రైడ్, బనానా రైడ్, పారాసైలింగ్ ఇట్లా ఇవన్నీ అయిపోయినాయి. అండ్ ఇప్పుడే మళ్ళీ వాడు బోట్ తీసుకొచ్చి ఇక్కడ ఆపితే ఇక్కడ నుంచి మళ్ళీ బస్ పికప్ పాయింట్ దగ్గర పోతున్నాము. పొద్దున ఒక బస్సు, మళ్ళీ ఈవినింగ్ ఇంకో బస్సు అంట. చాలామంది జనాలు ఉన్నారు ఈవినింగ్ వరకు, చాలామంది అయిపోయింది. ఇప్పుడు వీళ్ళందరినీ కలిపి బస్సులో తోసుకుంటూ తోసుకుంటా లోపల అందరినీ ఎక్కించి వర్క్ అవుతారు. బట్ ఇట్ వాజ్ గుడ్. అండ్ సజెషన్స్ ఏంటి అనేది ఒక ఫుల్ వీడియోలో పెడతాను, లైక్ అసలు ఏంది బెటర్ అనేది మెయిన్ ఇన్ ద ఫుల్ వీడియో.
మళ్ళీ బస్సులో లొకేషన్ రీచ్ అయ్యేసరికి రిసార్ట్కి రీచ్ అయ్యేసరికి నైట్ 7 అయింది. అండ్ రిసార్ట్కి పోగానే స్విమ్మింగ్ పూల్ ఓపెన్ ఉండే అనమాట. లాస్ట్ 5 మినిట్స్ ఉండే, ఇంకోలే క్లోజ్ టైం అని అంటే మేము వచ్చినప్పటి నుంచి వెళ్ళి అసలు పోలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ చెక్అవుట్ చేస్తున్నాము, మేము కాసేపు ఉంటామంటే సరే అని అన్నాను. ఆమె పోయి ఒక 10 నిమిషాలు అట్లా చిల్ అయిన స్విమ్మింగ్ పూల్లో. తక్కువ దొరుకుతాయట అందుకని వచ్చినాము. 1/2 kg 300-400 డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఉంది. ఈ క్వాలిటీ తీసుకున్నాం, క్రూజ్ అనుకున్నాం కానీ అప్పటికి లేట్ అయిపోయేసరికి క్రూజ్కి పోలేదు. అక్కడ నుంచి షాపింగ్ అనుకొని కొన్ని కొన్ని ఐటమ్స్ కొనుక్కొని అట్లా డే 2 ఎండ్ చేస్తాం అన్నమాట.